పెద్దపల్లి పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం. జెండా చౌరస్తాలో 3 దుకాణాలు అగ్నికి ఆహుతి. మహాశివరాత్రి సందర్భంగా హరహర మహాదేవ శంభో శంకర అంటూ మారుమోగిన శివాలయాలు. పెద్దపల్లి శ్రీ మడ్ల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా ఉమామహేశ్వర కళ్యాణ మహోత్సవం. పెద్దపల్లి నందన గార్డెన్ లో శనివారం మెగా జాబ్మేళా. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. మహాశివరాత్రి సందర్భంగా పెద్దపల్లి శ్రీ మడ్ల రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు స్వాగతం పలికి సన్మానించిన ఆలయ కమిటీ సభ్యులు. పెద్దపల్లిలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని హామీ. పెద్దపల్లి ట్రీటీ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. మహాశివరాత్రిని పురస్కరించుకుని పెద్దపల్లిలో మేరుసంగం ఆధ్వర్యంలో శోభాయాత్ర. పట్టణంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు అర్చనలు. బహుజన్ సమాజ్ పార్టీకి ఈర్ల కుమ్రయ్య గుడ్ బై. పార్టీ నాయకత్వం సిద్ధాంతాలను తుంగలో తొక్కుతున్నారని ఆరోపణ. రాగినేడు గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా మహాశివరాత్రి వేడుకలు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. రాగినేడు గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఫేస్ టు ఫేస్ లో రాష్ట్ర మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా వెల్లడి. పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాల్లో గల అక్రమ వెంచర్లలో హెచ్చరికల బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపిన పెద్దపల్లి ఎంపీఓ సుదర్శన్. రాగినేడు గ్రామంలోని శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పరాల జ్యోతి స్వామి గౌడ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం.